वाईसीपी ఎన్నికల సమర భేరి సిద్ధం పేరుతో నాలుగు ప్రాంతాల్లో సభలు ఇవాళ తొలి సభకు భీమిలిలో ఏర్పాట్లు నేడు అనంత జిల్లాకు చంద్రబాబు బురవకొండలో రా కదలిరా బహిరంగ సభ ఏర్పాట్లు చేసిన టీడీపీ నేతలు రేపు తెలంగాణకు అమిత్ షా మహబూబ్ నగర్ కరీం నగర్ హైదరాబాద్ లో పర్యటన లోక్‌సభ ఎన్నికల కార్యాచరణపై కీలక సమావేశాలు టీడీపీ కి నాగబాబు కౌంటర్ పవన్ ప్రకటనను సమర్థిస్తూ ట్వీట్ చర్యకు ప్రతిచర్య ఉంటుందన్న నాగబాబు పొత్తు ధర్మమే కాదు ఏ ధర్మం పాటించని వాడే బాబు పవన్ వ్యాఖ్యలపై అంబటి ట్వీట్ పొత్తును బ్రేక్ చేయాలని చూస్తున్నారన్న బోండా पार्टी मारे एमएलएलकु स्पीकर गडुवु 29న స్వయంగా వివరణ ఇవ్వాలని ఆదేశం హాజరు కాని వారిపై చర్యలకు రంగం సిద్ధం పొంగనూరులో లిల్లీ యాప్ మోసం లక్షల్లో డిపాజిట్ చేసిన బాధితులు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు పరిశీలనలు ఆధార్ నంబర్లను ఏఐ సాయంతో వడపోత ఇంటికి ఒకరే అర్హులుగా చేసే యోచన మేడారం జాతరకు 6000 బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణం ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్న డిప్యూటీ సీఎం నేడు ధరణి కమిటీ సమావేశం రైతు భరోసా భూ హద్దులు పోడు పట్టాలపై చర్చ హాజరు కానున్న వ్యవసాయ గిరిజన శాఖల అధికారులు త్వరలోనే ప్రజల్లోకి వస్తానన్న కేసీఆర్ పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై గైడెన్స్ ఎంపీలు బలంగా గళం వినిపించాలని సూచన ఆదివారం ఉదయం రామాలయానికి వస్తా ప్రమాణానికి సిద్ధమన్న వంశీచంద్ డీకే సవాల్ను స్వీకరించిన కాంగ్రెస్ నేత సికింద్రాబాద్ పీజీ గర్ల్స్ హాస్టల్లో కలకలం బాత్రూమ్ లోకి చొరబడిన ఆగంతకుడి అరెస్ట్ రక్షణ కావాలని విద్యార్థుల ఆందోళన నేడు జీడీయూ శాసనసభాపక్ష సమావేశం ఎల్లుండి బీజేపీ మద్దతుతో కొత్త సర్కార్ ఏర్పడే అవకాశం బీజేపీకి రెండు డిప్యూటీ సీఎంలు దక్కే ఛాన్స్ అయోధ్యకు పోటెత్తిన భక్తులు తెల్లవారు జాము నుండే క్యూలు బాలరాముడి దర్శనం కోసం ఎదురు చూపులు డిఫెండింగ్ ఛాంపియన్ జోకోవిచ్ కు షాక్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్ లో సిన్నర్ గెలుపు ఫైనల్ లో మెద్వేదేవ్ తో పోటీ